శాంతించు మాతా, శాంతించండి, శాంతించండి మాతా. ఓం భీం భీం కురుకురే మంచూరియా పలక్ పనీర్. మాతాజీ శాంతించండి మాతా. ఓం తత్సత్, ఓం తత్సత్. భీం 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 భీం. హలో ఆపిక, భక్తులు వెళ్ళి చాలాసేపు అయింది, పాత్రలోంచి బయటికి రా. నీకు తెలియదా మాత, నేను ఒక్కసారి పాత్రలో పరకాయ ప్రవేశం చేశానంటే ఆ బోయపాటే వచ్చి కట్ చెప్పినా కూడా నేను బయటికి రానని. సొరకాయ ఏం కాదు, ముందు ఆ హుండీలో కలెక్షన్ ఎంత వచ్చిందో లెక్క పెట్టు. అమ్మా పర్లేదే, ఇళ్ళకి నీ మీద భక్తి బాగానే ఉన్నది. సర్లే సర్లే, భక్తులు ఎవరు వస్తున్నట్టున్నారు. శాంతించు మాత, శాంతించు. ఓం హీం శాంతి మాత, శాంతి శాంతి. ఓం హీం హీం కురుకురే. నమస్తే తల్లి. అరే బిడ్డ, నువ్వు డాక్టర్ పని బంద్ పెట్టి పాలిటిక్స్ లోకి రారా, పైకి వస్తావు. అంతా మీ దయ తల్లి, మీ ఆశీర్వాదం దక్కడ నా పూర్వజన్మ సుకృతం. సెలవు తల్లి. భూమ్ భూమ్ లకలక శుభం. అవును, వాణ్ణి పాలిటిక్స్ లోకి వెళ్ళమని చెప్పావు కదా, అందులో ఆంతర్యం ఏమిటి మాత? ఆంతర్యము లేదు, ఆవకాయ బద్ద లేదు. ఈ డాక్టర్ నన్ను ఎంపీటీసీగా ఉన్నప్పుడు గంజిలో ఈగలెక్క చూసిండు, ఇప్పుడు మాతాజీగా మారాక వంగి వంగి దండాలెడుతున్నాడు. ఇంకేంది, ఇక నీ ఈగో సాటిస్ఫై అయినట్టే కదా. ఏంటి అయ్యేది, వాడు రాజకీయాల్లోకి వస్తే వాడు పడే టార్చర్ చూసి ఎంజాయ్ చేద్దామని రాజకీయాల్లోకి రమ్మని పురమాయించిన వాడు దగ్గర దోచుకున్న డబ్బులు బాగానే ఉన్నాయిలే. ఏమో మాత, నీ లీలలు అసలే అర్థం కావు. మీరేమో ఎంపీటీసీ పదవి వదిలిపెట్టి ఇలా మారిపోయారు, నీ భక్తులను మాత్రం పొలిటికల్ లీడర్స్ కావాలని దీవిస్తున్నావు. ఏంటో ఏమో నీ మహిమలు. ఇక చాలే నీ ఓవర్ యాక్షన్, నువ్వు చెప్పావని ఎంపీటీసీకి 25 లక్షలు పెట్టి గెలిస్తే ఒక్క పైసా రాలేదు, అప్పులు తీరలేదు. అందుకే కదా ఈ వేషం. ఇప్పుడు చూడు, ఇట్లా ముగ్గులు వేసుకొని ఓ 3 నిమ్మకాయలు 4 మిరపకాయలు పెట్టుకొని కూర్చుంటే కాసులే కాసులు రాలుతున్నాయి. నిన్ను నమ్ముకొని పాలిటిక్స్లోకి వెళ్తే లాస్ అయినా, అదే వాళ్ళు నన్ను నమ్ముకుని పాలిటిక్స్లోకి వెళ్తే సక్సెస్ అవుతారని వాళ్ళు అనుకుంటున్నారు. ఏంటో ఏమో ఈ పబ్లిక్ పల్స్. ఓం తత్స, శాంతించు మాత. ఓం తత్స, శాంతించు మాత. మాతాజీ నేను 2 సినిమాలు తీసా, ఆ 2 ఫ్లాప్ అయినాయి. అసలు ఆడియన్స్ పల్స్ ఏంటో తెలియడం లేదు. మీరే ఏదో ఒక శాంతి పూజ చేసి నా సినిమాలు హిట్ కొట్టేలా చూడండి తల్లి. కరుణించు తల్లి, కరుణించు. నిన్నే నమ్ముకొని వచ్చిన ఈ బిడ్డను కరుణించు మాత. ఆలకించాను బాల, ఆలకించాను. త్వరలో మీరు మా బయోపిక్ తీయండి, తప్పక హిట్ కొడతారు. థ్యాంక్ యూ తల్లి, నా సెకండ్ ఇన్నింగ్స్ మీ బయోపిక్తోనే స్టార్ట్ చేసుకుంటా. కానుక కింద నైజామ్ ఏరియాలో కలెక్షన్స్ అంతా సమర్పించుకుంటా. ఉంటా తల్లి. హిట్ కొట్టి కనిపించు తల్లి. అబ్బబ్బబ్బబ్బా, భక్తులను ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో నీకు తెలిసినంతగా ఆ నిత్యానంద స్వామికి కూడా తెలియదే. కాల్ మీ మాతా. భక్తులందరూ వెళ్ళిపోయినా అంతే. సర్లే గానీ చూసావా, ఒకే దెబ్బతోని నా బయోపిక్ నైజామ్ ఏరియాలో కలెక్షన్ల వాటా. గెటప్ చేంజ్ చేయడంతో లాభాలే లాభాలు వచ్చి పడుతున్నాయి. ఈ పైసలను పెట్టి నేను నెక్స్ట్ ఎలక్షన్లలో ఎమ్మెల్యేకి పోటీ చేస్తా. ఇంకోసారి పాలిటిక్స్ అన్నా అంటే సజీవ సమాధి కట్టి దాని మీద కూర్చుంటా చెబుతున్నా. శాంతించు మాత, శాంతించు. శాంతి శాంతి.